ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు శనివారం ఏకాదశి. ఏకాదశి శనివారం రావటం చాలా విశేషం కదా. ఈరోజు మనం విష్ణుమూర్తి పూజ చేసిన, అలాగే విష్ణుమూర్తి దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం అని చెప్పి మనం ఏం చేసినా కానీ అంత అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది. మన పాపాలు తొలగి మనం ఐశ్వర్యవంతులు అయ్యే ఒక అద్భుతమైన రోజని కూడా ఏకాదశి చెప్పుకోవచ్చు. ఈ ఏకాదశి రోజు మనం ఏ పని చేసినా కూడా, అంటే ఒక పూజ, ఒక మంత్రం, ఒక భగవంతుని దర్శనం, దేనికైనా కూడా అత్యంత ఫలితం అనేది ఉంటుందండి. ఈ ఫలితాన్ని కోసం ఈరోజు మనం ముఖ్యంగా చేయవలసిన ఒక నామాన్ని, ఒక మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం ఒక 9 సార్లు మీరు పఠించిన పక్షంలో మీ కోరికలు ఏదైనా తీరుతాయి. మీకు రాజయోగం కలిగే ఒక యోగం అనేది కూడా కలుగుతుంది. మీకున్న ఎలాంటి పాపకర్మలున్నా కూడా తొలగిపోయి అదృష్టవంతులుగా మారబోయే ఒక అద్భుతమైన అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆ నామం ఏంటి, ఆ అద్భుతమైన మంత్రం ఏమిటి, ఎప్పుడు రాయాలి, ఏం చేయాలి అని పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు చెప్పుకోవాల్సిన ఆ నామాన్ని ఏంటి అని చూడబోయే ముందు, మనం ఈరోజు ఏకాదశి, మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయమైన, రామాలయమైన, ఈ విష్ణుమూర్తి దేవాలయం ఏదైనా సరే తప్పకుండా వెళ్ళి దర్శనం అనేది చేసుకోండి. ఒక దీపం అనేది అక్కడ వెలిగించినప్పుడు మనకున్న సర్వ పాపాలు తొలగిపోయి మనకు మంచి కాలం ఆరంభమవుతుందని కూడా చెప్పుకోవచ్చండి. శనివారం రోజు నార్మల్గా మనం విష్ణుమూర్తి దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది అద్భుతమైన ఫలితం అనేది మనకు కల్పిస్తుంది కదా. అందులో మనకు ఏకాదశి శనివారం రావటం ఒక విశేషమైన రోజు. ఈరోజు రాత్రి 8 గంటల్లోగా ఇప్పుడు చెప్పబోయే వెంకటేశ్వర స్వామి దర్శనం, నామాలు, పూజలు ఏవి చేసినా కూడా అత్యంత ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే మెథడ్ కూడా, అంటే మనం ఆ యొక్క విష్ణుమూర్తి నామాన్ని, మంత్రాన్ని మనం ఏ విధంగా రాయాలి అనేది కూడా రాత్రి 8 గంటల లోపలే మీరు చేసేసుకోండి. ఇక ఏంటి ఆ నామం అంటే, మీరు ఫస్ట్ ఒక వైట్ కలర్ పేపర్ అని తీసుకోండి. పేపర్ కాకుండా బుక్ అనేది ఉంది, మేము బుక్లో అనేది రాసుకునేటప్పుడు ఉంటాయన్నాకనే అదైనా పర్వాలేదండి. వైట్ పేపర్ అనేది రూల్డ్ అన్రూల్డ్ రూల్డ్ లేకుండా అన్రూల్డ్ పేపర్ వైట్గా ఉండేలా చేసుకోండి. వైట్గా ఉన్న దాంట్లో మనం ఏది కోరుకుంటే అది ఫ్రెష్నెస్ అనేది మనకు వచ్చి మనం కోరుకున్నది మనకు తిరిగి వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు అనేది ఉంటుంది. లేదండి, మేము అన్రూల్డ్ రూల్డ్ నోట్లో రాస్తూ ఉన్నాము, మా కాడ అదే ఉందంటే హ్యాపీగా దాంట్లోనే కూడా రాసుకోవచ్చండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ప్యూర్ వైట్ పేపర్కి అనేది ఇవ్వండి అనమాట. ఈ పేపర్లో మీరు గ్రీన్, బ్లూ, అలాగే రెడ్ ఏ ఇంకుతో అయినా సరే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు రాయాలన్నమాట. ఈ మంత్రాన్ని రాసేటప్పుడు ఒక బీజాక్షరం కలిసి ఉంటుందండి, అందువల్ల మనకు అత్యంత ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇక ఈ యొక్క మంత్రాన్ని మనం ఒక 9 సార్లు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ పేపర్ ఫుల్గా మేము 108 సార్లు రాస్తామంటే రాసుకోవచ్చు. మాకు అంత సమయం లేదు అంటే 27 సార్లు కూడా రాసుకోవచ్చు. లేదండి, మేము 9 సార్లు మాత్రమే రాస్తామంటే 9 సార్లు కూడా రాసుకోవచ్చు. మీ ఓపిక, భగవంతుని నామాన్ని ఎన్నిసార్లు మనం ఉచ్చరిస్తామో, ఎన్నిసార్లు మనం రాసుకుంటామో అంత అద్భుతమైన ఫలితం అనేది మనకుంటుంది. కాబట్టి మీ ఇష్టం, 9 సార్లు కంపల్సరీగా అయితే రాయాలన్నమాట. 9 కంటే ఎక్కువ అనేది మీరు మీ ఓపికను బట్టి, మీ శ్రద్ధను బట్టి, మీ భక్తిని బట్టి ఉంటుంది. ఇక ఆ నామం ఏంటి, ఆ అద్భుతమైన మనం రాయవలసిన ఈ యొక్క ఏకాదశి రోజు రాయవలసిన ఈ మంత్రం ఏంటి అంటే, నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి. ఓం శ్రీం క్లీం కృష్ణాయ నమః. ఓం శ్రీం క్లీం కృష్ణాయ నమః. ఓం శ్రీం క్లీం కృష్ణాయ నమః. ఈ యొక్క అద్భుతమైన కృష్ణుడి నామాన్ని మీరు రాసి తప్పకుండా మీరు మంచి ఫలితం పొందాలని కోరుకుంటున్నానండి. ఒక 9 సార్లు అనేది రాసుకోండి. మీరు కూర్చొని వీటి సమయం ఉంది అనుకున్నప్పుడు, వీలైనంత సేపు పట్టించినప్పుడు తప్పకుండా అందుకైన ఫలితం అనేది ఉంటుంది. మనం భగవంతుని నామస్మరణ ఎంత అద్భుతమైన ఫలితం మన జీవితంలో ఉంటుందో మనం చాలా వీడియోస్లో చూసుకున్నాం కదా. అందులో భాగంగా మనకు మన ఈ జగత్తుని పరిపాలించే ఈ కృష్ణయ్య నామాన్ని మీరు ఇలా పఠించి లేదా రాసినప్పుడు మీకు అద్భుతమైన సకల సంపదలు కూడా కలుగుతాయి. మీకున్న దారిద్ర్యం అంతా పోయిటి మీరు కోటీశ్వర యోగం అనేది మీకు కలుగుతుందండి. తప్పకుండా ఈ యొక్క నామాన్ని ఈరోజు వీలైనన్నసార్లు చెప్పుకోండి, అలాగే ఒక 9 సార్లు రాయండి. మీ అద్భుతమైన ఫలితాన్ని పొందండి. ఆ భగవంతుని పరిపూర్ణ కృప మీకు ఉంటుందండి.
ఇక ఆ రాసుకున్న ఆ మంత్రం రాసుకున్న ఆ పేపర్ ఏం చేయాలి అంటే మన దగ్గరే పెట్టుకోవచ్చండి. మనం బుక్స్లో ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, మంత్రాలు ఏవైతే మనం క్యారీ చేస్తున్నామో ఆ నోట్బుక్లోనే ఉంచేసుకోవచ్చు. దాన్ని ఎలాగా మనం కాల్ చేయాలి లేదా నదిలో వదిలేయాలి, నీళ్ళలో వదిలేయాలి అనేది ఏం లేదు. మనం చక్కగా వచ్చి మన దగ్గరే ఉంచుకోవచ్చు. ఏమంటే భగవంతుని నామం, తిరునామాన్ని మనం ఎటువంటి కట్టుబాట్లు లేకుండా మన దగ్గర ఉంచుకోవచ్చు అన్నమాట. ఎందువల్లంటే భగవంతుని కృప ఎల్లవేళలా మనకు ఉండాలి కాబట్టి. సో ఈ ఏకాదశి శనివారం రోజు ఈ యొక్క జగద్గురు కృష్ణుని ఈ యొక్క తిరునామాన్ని ఈ విధంగా మీరు రాసి మంచి ఫలితం పొందాలి, 16 సంపదలు మీకు కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.